to me voice తనది కాదు అనలేకపోయాడు చంద్రబాబు. అచ్చెన్నాయుడు అవినీతి చేయలేదనే స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయాడు. జేసీ నిబంధనలను ఉల్లంఘన చేయలేదని చెప్పలేదు. తనపై ఆరోపణలను కోర్టులో ఎదుర్కొంటానని ఏనాడు అనలేదు. అయ్యకు తగ్గ కొడుకే కనుక చిన్నబాబు కూడా ఫైబర్ గ్రిడ్ ఐటీ శాఖ పరిధి కాదన్నాడే కానీ అందులో అవినీతి జరగలేదని అనలేకపోయాడు. ఇదంతా ఆలోచిస్తే నాకు అనుమానం కలిగింది. తాటి చెట్టు కింద కళ్ళు తాగుతున్నావా చంద్రయ్య అని అడిగితే, చెట్టు మీద ముంతెందుకు పెట్టావు మల్లయ్య అన్నట్టు అడ్డదిడ్డంగా మాట్లాడతాడు చంద్రబాబు. అడిగిన దానికి ఒక్కదానికి సూటిగా సమాధానం చెప్పడు. నీ మీద స్టేలున్నాయా అని అడిగితే అసలు ప్రజాస్వామ్యం ఎటుపోతుంది అంటాడు. అచ్చెన్నాయుడు అవినీతి చేశాడా అంటే బీసీ నాయకుడిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటాడు. ఏదడిగినా నాన్చుడే తప్ప నిక్కచ్చిగా ఒకటి చెప్పడు. ఇటు అడిగితే అటు మాట్లాడతాడు, అటేంటంటే ఇంకోటేంటో చెప్పుకొస్తాడు. మార్షల్ ఆర్ట్స్లో నాన్ చాక్ తిప్పినట్టు మాటల్ని అటు ఇటు తిప్పేస్తాడు కానీ అడిగిన విషయం మీద చేస్తే క్లారిటీ ఇవ్వడు. ఇలాంటి తింగరి నాయకుడిని నేషనల్ మీడియా ఏకి పారేయడానికి బదులు లైట్ తీసుకోవడం, అప్పుడప్పుడు వెయిటేజ్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుందో అర్థమై చావదు. రాష్ట్రంలో అంటే జాతి మీడియా కనుక కులాభిమానం అనుకోవాలి. ఇలాంటి తింగరి మంగరి మాటలు జాతీయ మీడియా కూడా చూసి చూడనట్టు వదిలేయడం ఎందుకు జరుగుతోందో మీకు తెలిస్తే కాస్త బ్రీఫ్డ్ మీ ప్లీజ్. 40 ఏళ్లుగా ఇలాంటి అనామక అర్ధమెదడు అరికాలి తలకాయ మనిషిని తెలుగు ప్రజలే భరిస్తున్నారు కనుక బాబు చెప్పుకుంటున్నట్టు కేంద్రంలో చక్రం విదేశాల్లో స్టీరింగ్ తిప్పేంత సీన్ ఉందని వాళ్లను నమ్మించాడు కనుక అనుకోవాలేమో. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేనేలేదు. బాబు చిత్తచాంచల్యం, అపార అజ్ఞానం, అంతులేని అధికార దాహం, అపరిమితమైన అవినీతి గురించి బట్టబయలైపోయింది. చంద్రబాబు విశ్వరూపం అంటూ ఎల్లో మీడియా ఎంత ప్రచారం చేయబోయినా బాబు అసలు స్వరూపాన్ని బయట పెట్టేస్తుంటుంది సోషల్ మీడియా. ఇన్నేళ్లు మీడియా మేనేజ్మెంటే తప్ప బాబు ఇమేజ్ ఏం లేదని, నక్క జితులు తప్ప నాయకత్వ లక్షణాలు లేవని ప్రపంచానికి కూడా అర్థమైపోయింది. సో ఇక నాన్చక్ బాబు పని డించక్ అన్నమాట. ఐఐటి జేఈఈ నీట్లలో 100,000 ప్రపంచనం. నీట్ 2019 ఫలితాలలో 100,000నే #1 మార్క్. ఆల్ ఇండియాలో 615, 609, 580, 561, 545, 539, 536, 532, 527, 526, 519, 513, 510, 510, 500 ఇంకా మరెన్నో మార్కులతో సంచలనం. ప్రతి ఇద్దరిలో ఒకరికి మెడికల్ సీట్. 2020 జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మా విద్యార్థులు 50% సక్సెస్ రేట్ సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. 100 విద్యా సంస్థలు. గుంటూరు, విజయవాడ. చైర్మన్ జీవి మల్లికార్జున్ రెడ్డి, ఎంఎస్సీ ఫిజిక్స్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.